विंजुमूरु मंडलम नल्लगोंडल ग्रामंलो वैभवंगा मुगिसिन श्री 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 गृहमल्लेश्वर श्री लक्ष्मी नरसिंहस्वामी पवित्रोत्सवालु नेल्लूरु जिल्ला विंजुमूरु मंडलंलोनी नल्लगोंडल ग्रामंलो नीलगिरिकोंडपै वेलसि उन्न श्री श्री गृहमल्लेश्वर श्री लक्ष्मी नरसिंहस्वामी पवित्रोत्सवालु गुरुवारं नाडुतो अत्यंत वैभवंगा मुगिसायि। देवस्थानं धर्मकर्तल मंडली चैर्मन लेक्कल चिनकोंडारेड्डी आयन धर्मपत्नि कांतम्मल नेतृत्वंलो తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల లోక కళ్యాణార్థం వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు। 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉదయం నుండి రాత్రి వరకు దేవస్థానంలో యజ్ఞ యాగాదులను ఏర్పాటు చేసి పుణ్యాహ వచనము అగ్ని ధ్యానము కుంభారాధనము పవిత్రోహరణం మహాపూర్ణాహుతి అర్చనం మంగళహారతి తీర్థప్రసాదాలు వినియోగం తదితరాలలో అంగరంగ వైభవంగా ఉత్సవాలను ముగింపు పలికారు। ఇందులో భాగంగా ప్రతినిత్యం జరిగిన స్వామివారి గ్రామోత్సవం భక్తులు కనులారా వీక్షించారు। చివరి రోజైన నేడు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దంపతులు భక్తులకు భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, బొమ్ము నరసింహారెడ్డి, అన్నపరెడ్డి మోహన్ రెడ్డి, భూమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, లెక్కల పెంచలరెడ్డి, అన్నపరెడ్డి తిరుపాలరెడ్డి, నాగిరెడ్డి వెంగళరెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఫలితాలు తీసుకోవడం జరిగింది। తర్వాత నాకు కూడా స్వామి ద్వారా నేను స్వీకరించడం జరిగింది। ముక్కోటి దేవతలకు అది గుర్తు పెట్టుకోవాలి। ఏదో అక్కడ వేసిపోతున్నాం కాలిపోతుంది అనుకోకూడదు। అగ్నిదేవుడు వాయుదేవుడు ఇంద్రుడు సమస్త మన దగ్గర లేకపోయినా చాలు, నమస్కారం చేసుకుని కూడా పుణ్యం వస్తుంది। ప్లాస్టిక్ కవర్లు కానీ ఇంకా మిగిలినటువంటి నివేదన ఈ యొక్క అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని రకాల స్వాములకి పవిత్రాలు సమర్పించి ఆ పవిత్రాలను మళ్ళా సేకరించి ఈరోజు వచ్చినటువంటి భక్తులకి ఇవ్వాలి అని అంటే మనకేదైనా ఒక యోగ్యత ఉండాలా? అవసరం లేదా? అందరికీ పరమాత్మ మార్గదర్శకుడు అయిపోతాడా? ఏదైనా యోగ్యత అవసరమా అంటే ఈ విషయం గురించి మనం కాస్త చర్చ చేసుకోవాలి। ఆ చర్చ కోసం నమో నరసింహాయ నమః। నీలగిరి క్షేత్రం నల్లగొండ గ్రామంలో వెంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో గత 3 రోజుల నుంచి వార్షిక పవిత్రోత్సవాలు దేవస్థాన ధర్మకర్తల మండలి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది। మొదటి రోజు అంకురార్పణతో జరిగినటువంటి కార్యక్రమం, ఈరోజు పున్నాహతోటి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది। ఈ లోపల తిరుమల వేద పండితుల ద్వారా గుడిలో ఉన్నటువంటి అన్ని రకాల దేవతలకు దేవతా మూర్తులకు పవిత్రాలు సమర్పించి ఈరోజు ఆ పవిత్రాలు అవరోహణం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో గత 3 రోజుల నుంచి ఈ గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషిస్తున్నాం। ఈ యొక్క పవిత్రోత్సవాలు వార్షిక పవిత్రోత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా మా దేవస్థానం నందు ఘనంగా చేస్తున్నాం। ఈ పవిత్రోత్సవాల యొక్క ఉద్దేశము ఏదైతే తెలుసో తెలవకో దేవస్థానం ద్వారా కానీ ఈ చుట్టుపక్కల ద్వారా కానీ ఏమైనా దేవుని విషయంలో అపరాధం జరుగుంటే ఆ అపరాధం నుంచి విముక్తి కోసం పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలు మేము మా దేవస్థానంలో జరుపుతూ ఉన్నాం। ఈ యొక్క ఆచారం చాలా ముఖ్యమైనటువంటి టెంపుల్స్ తిరుమల లాంటి దేవస్థానం తప్ప చిన్నచితిక దేవస్థానం ఎక్కడ కూడా ఇట్లాంటి ఉత్సవాలు జరగవు। మా దేవస్థానంలో విధంగా జరుగుతుంది మేము సంతోషిస్తున్నాం। కాబట్టి ఎంతో మహిమాన్వితమైనటువంటి మా లక్ష్మీ నరసింహ గారి యొక్క దేవస్థానానికి సగల దేవస్థానం తరఫున సగల 50 మంది భక్తుడికి తెలియజేయమనగా రండి, మా దేవస్థానం నందు ఆ స్వామిని దర్శించుకోండి, స్వామికి మీ యొక్క కోరికలు విన్నవించుకొని సక్సెస్ఫుల్గా క్షేమంగా అభివృద్ధి చెందాలని చెప్పి దేవుని యొక్క సేవలో సేదరాలని చెప్పి సకల భక్తి జనాభాలకి మా దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం, విన్నవిస్తున్నాం। నమో నరసింహాయ నమః। ఈరోజు నుంచి మా దేవస్థానం నందు
दसरा नवरात्रि उत्सवा प्रारंभि लास्ट दसरा रोजना घन ग्रामोत्सव शविपूज ऐसी कार्यक्रम देवस्था जरबो अदे विधा मा देवस्था तरफ यह मध्यकाल प्रति शनिवार विविध रकल प्रसाद अन्नदान अंत वापसी प्रति ओक भक्त पूजा कार्यक्रम तो पड़ प्रसाद अन्नदान जी काबी सुदूर प्राता वे प्रति ओक भक्त की पूजा सौकर्या अदे विधा उड़ा वसति सौकर्या तीन भोजन सौकर्या देवस्था तरफ एर्पड़ जी काबी देवन नमक प्रति ओक भक्त रही आ देवि दर्शन सीधे आशीर्वाद पंदी को नमो नरसिंह युग।